ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి, 2 ఇయర్స్ ఫీజులో 50% మాత్రమే పే చేయండి. శ్రీ సత్యసాయి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. గురువారం కిడ్నాప్ గురైన బాలుడి కథ విషాదాంతంగా ముగిసింది. చేతన్ దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు బాలుడిని చంపేసి మృతదేహాన్ని కర్ణాటకలోని పావగడ అటవీ ప్రాంతంలో పడేశారు. మడకశిర మండలం మరునపల్లి గ్రామానికి చెందిన పుష్పవతి వెంకటస్వామి దంపతులు కుమారుడు చేతన్ అమిదాల గొంది ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. గురువారం స్కూల్కు వచ్చిన చేతన్ మధ్యాహ్నం బయటకు వచ్చి తర్వాత కనిపించకుండా పోయాడు. దీంతో ఉపాధ్యాయులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా చుట్టుపక్కల వెతికినా కూడా ఎక్కడ ఆచూకీ దొరకలేదు. దీంతో పోలీసులను ఆశ్రయించగా వారు స్కూల్కి వెళ్లి విచారణ చేపట్టారు. అనంతరం సీసీ ఫుటేజ్లను పరిశీలించగా ఇద్దరు వ్యక్తులు చేతన్ను బైక్పై కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇంతలోనే మడకశిర సరిహద్దున ఉన్న కర్ణాటకలోని అటవీ ప్రాంతంలో హత్యకు గురైన బాలుడి మృతదేహాన్ని గుర్తించారు. కిడ్నాప్ గురైన బాలుడు తిరిగొస్తాడని ఆశగా ఎదురుచూసిన తల్లిదండ్రులకు చేతన్ హత్యకు గురవడంతో తెలిసి కన్నీరు మున్నీరవుతున్నారు. కుమారుడు మృతదేహాన్ని చూసి తట్టుకోలేకపోతున్నారు. అసలు చేతన్ను కిడ్నాప్ చేసింది ఎవరు? చిన్నారిని చంపాల్సిన అవసరం ఎవరికి వచ్చింది అన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.